విశాఖ ఎంవీపీ కాలనీలో గమ్యం చారిటబుల్ ట్రస్ట్ ను ఫౌండర్ సత్యలక్ష్మితో కలిసి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సింధు మాతాజీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యలక్ష్మి ఎంతో మంది పేదలకు, ఒంటరి మహిళలకు, పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ను ప్రారంభించారని, సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, అలాంటి వారిని తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ సేవకులను మాతాజీ ఘనంగా సత్కరించారు. మాత్రే నమః. ఈరోజు సత్యలక్ష్మి గారు గమ్యం ఫౌండేషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. నాకు ఇక్కడికి రావటం, ఈ ఫౌండేషన్స్ ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అమ్మ ఈరోజు ఒంటరి మహిళల కోసం, అనాథ పిల్లల కోసం, ఏజెన్సీలో ఉన్న పిల్లల కోసం వాళ్ళ డెవలప్మెంట్ని కోరి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని, కనీస అవసరాలు తీర్చడం కోసం ఈ ఫౌండేషన్ అనేది ప్రారంభించారు. ఇది ఎంతో మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఫౌండేషన్ అన్నమాట. నేను ఈ ఫౌండేషన్ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందని అడిగినప్పుడు, తను విపరీతంగా కష్టాలు పడ్డాను, నేను ఒక స్త్రీగా నేను కొన్ని సమస్యలు ఫేస్ చేశాను, ఇటువంటి సమస్యలు ఎదుటి వ్యక్తులు బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా అటువంటి సమస్యలతో బాధపడకూడదు, నేను పుట్టినందుకు ఏదైనా సొసైటీకి చేయాలి అనే ఆకాంక్షతో చేస్తున్నానని, ఒంటరి మహిళల కోసం, పిల్లల కోసం ఇది మొదలుపెట్టిన గమ్యం ఫౌండేషన్ని ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫౌండేషన్ దినదిన అభివృద్ధి చెంది సేవా కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. స్వస్తి.